నేపథ్యాన్ని అటువంటి రాజకీయాలు హైదరాబాద్కి తెలంగాణకు అవసరము, తెలంగాణ పేరు చెప్పి 10 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసామని చెప్పేసి తీగల కృష్ణారెడ్డి గారు నిన్న మొన్నటిదాకా మీతోనే ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, ఆయనే ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, 6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే తెలంగాణ అమరవీరుల అంటే చనిపోయినటువంటి వాళ్ళు కూడా గోసపడే విధంగా మాట్లాడిండు. ఎట్లా దీనికి ఎట్లానే కొంతమంది అడగవచ్చు. నేను ఇందాక కూడా ఒక టీవీ డిబేట్లో అదే చెప్తున్నా, అసలు 10 ఏళ్లలో తెలంగాణ మొత్తం విధ్వంసం అయింది. అసలు తెలంగాణ వచ్చే పరిస్థితి లేకపోతుండే, గతంలోనే బాగుండే. ఆకాశంలో ఉన్న చందమామని కిందికి తీసుకొచ్చిండు, పక్కన ఉన్నటువంటి బంగాళాఖాతం కానీ లేకపోతే ఆంధ్ర పక్కన ఉన్నటువంటి సముద్రాలు కూడా, హైదరాబాద్ చుట్టూతా కూడా సముద్రం తీసుకొచ్చిండు అనే మాటలు మాట్లాడినటువంటి మాటలు. అలాంటి మాటలు అంటే 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్కి చంద్రబాబే సికింద్రాబాద్ ని, హుషేన్ సాగర్ ని, హైదరాబాద్ ని, సైబరాబాద్ ని తీసుకొచ్చారంటే ఎవరు దేంతో వాళ్ళను ఇంకా ఆయనకు వదిలేయాలి, ఆయన విజ్ఞత వదిలేయాలి. ఆయన మేయర్గా ఉండి మేయర్గా చేసినప్పుడు, ఆనాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మేయర్గా చేసిండు, ఆ కృతజ్ఞతతో అట్లా మాట్లాడి ఉండొచ్చు గాక, లేకపోతే ఆయన పార్టీ మారుతుండొచ్చు గాక. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి రావచ్చు, ఇక్కడ వచ్చి పోటీ చేయొచ్చు, ఇక్కడ ఏదైనా చేయొచ్చు, ఆయన ఒక జాతీయ పార్టీగా ఆయన ఏదైనా చేసుకోవచ్చు. కానీ గత 10 ఏళ్లలో ఏమి జరగలేదని చెప్పేసి ఆ శుద్ధ అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్షేపణీయం, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రపంచ పటంలోనే తెలంగాణ రాష్ట్రానికి, ప్రపంచ పటంలోనే ఒక రాష్ట్రంగా ఈ 10 ఏళ్లలో తెలంగాణలో చంద్రబాబు చేసినటువంటి, లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు మాకు తెలంగాణ ఇవ్వకపోతే ఆ తెలంగాణ అనే ఆత్మ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు తెలంగాణ వాదుల వల్ల వచ్చింది. అది వచ్చిన రాష్ట్రం కూడా అధోగతి పాలు కాకుండా వచ్చిన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా, భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ గారు విజయవంతమైండి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక మేము రాజకీయంగా అవకాశాలు లేవు, ప్రజలు వాళ్ళకు అవుట్డేటెడ్ లీడర్లు అంటారు ఇలాను, ఈ మన ఈ తీగల కృష్ణారెడ్డి లాంటి నాయకులను ఏమంటాడంటే అవుట్డేటెడ్ ఎట్లా ఉంటారంటే, ఎవరు లేనప్పుడు అక్కగత్తో అత్తగత్తో అని అంటుంటారు పాతకాలంలో, ఎవరు లేనప్పుడు అక్క మొగుడికి దిక్కు అన్నట్టుగా. ఏది లేనప్పుడు ఇక పాతకాలంలో ఆశ్రయం పొందినటువంటి టీడీపీ, ఏదైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు మీద బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది లీడర్లను లాగేసి మళ్ళీ మేము ఇక్కడ దుకాణం నడిపిద్దామని చెప్పేసి ఆ దుకాణం నడిపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి చేయలేదు, 10 ఏళ్లు ఎటోపోయింది తెలంగాణ అని అనడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. రట్టు ఇంకోటి ఏంటంటే, క్లియర్ గా మా మాజీ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు చెప్పారు, ఆయన గతంలో ఆ పార్టీ నుండి ఎంపీగా ఆ పార్టీ నాయకుడిగా ఉండడు. వ్యక్తిగత విషయాలు వేరు, రాజకీయాలు వేరు. ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నప్పుడు పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పేసి, నా మనవరాలు పెళ్లి కార్డు ఇవ్వడానికి పోయానని చెప్పేసి, సరే జనరల్ కలిసినప్పుడు రాజకీయాలు చిట్చాట్ రావచ్చు, మాట్లాడవచ్చు, చెప్పొచ్చు కాక, కానీ తను ఎక్కడ కూడా మీడియా ముఖంగా కానీ బయట కానీ దగ్గరున్న వాళ్ళ కానీ సన్నిహితుల దగ్గర ఏడ కూడా నేను టీడీపీ పార్టీలో చేరుతున్నట్టు కానీ చెప్పలే. ఆయన క్లియర్ గా చెప్పిండు, నేను ఏ పార్టీ, నాకు ఉన్న పార్టీ బాగుంది, నేను నా మనవరాలు పెళ్లి కార్డు ఇవ్వడానికి మాత్రమే పోయానని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా కొంతమంది తన ఇష్టానుసారం ఇక మేము రాసిందే రామాయణం అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, మాకేం అభ్యంతరం లేదు. అయితే నేనేమంటున్నా అంటే 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చాలా, ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, పార్లమెంటు గణాంకాలే. పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఎట్లా ఉంది, తెలంగాణ రాష్ట్రపు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉంది, తెలంగాణలో నిరుద్యోగ రేటు ఎట్లా ఉంది, తెలంగాణలో ఈ సూచికలు ఏవైతే ఉన్నాయో ఈ సూచికలు మొత్తం కూడా డెవలప్మెంట్ వైపు చూపిస్తా ఉన్నాయి, ఏవి కూడా కిందికి చూపించలే. ఎక్కడ కూడా ఏ సూచిక తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా, మీరు నిరుద్యోగిత తీసుకున్నా, వాటర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, అడవులు తీసుకున్నా, ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా, లిటరసీ పర్సెంట్ తీసుకున్నా, ఇరిగేషన్ తీసుకున్నా, ఎక్కడ ఏ ఆస్పెక్ట్ లో తీసుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దింది. కానీ ఈ 10 ఏళ్లలో ఏమి కాలేదని చెప్పేసి ఆ మాటలు మాట్లాడినటువంటి ఆ మేధావిగా, మేధావ్యా నాకు తెలియదు, మరి ఆయనకే ఆ విజ్ఞత ఉండాలి. ఎందుకంటే ఇన్నేళ్లు పార్టీలో ఉండి ఆనాడు కేసీఆర్ వీరుడు ధీరుడు అని మాట్లాడిన ఈ నాయకుడే మళ్ళీ వచ్చి 10 ఏళ్లలో తెలంగాణ ధ్వంసం అయిందని మాట్లాడితే
ఇక దీనికి మరి మేధావులు ఏ రకంగా ఆలోచిస్తారో ఆలోచించని, ఎస్ లెట్ దెమ్ కమ్, వాళ్ళు రావాలి, వాళ్ళు ఇక్కడ పోటీ చేయాలి. టీడీపీ వాళ్ళు వాళ్ళ ప్రజాక్షేత్రంలో ఎవరైనా ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చండి, దాని తప్పేం లేదు, అది జాతీయ పార్టీ కాబట్టి. వాళ్ళు వచ్చి పోటీ చేయడానికి